నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. ఆ కుటుంబంలో మామ కొడల మధ్య రంజైన రాజకీయం సాగుతోంది. పుష్ప శ్రీవాణి మామలు డక్కా ముక్కీలు తిన్న రాజకీయ నేతలు. కురుపాం రాజవంశీకులుగా ఉన్న శత్రుచర్ల కుటుంబం నుంచి వచ్చినవారు. మాజీ మంత్రి టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు శ్రీవాణికి పెదమామ అవుతారు. ఇక సొంత మామ చంద్రశేఖర్ రాజు కూడా మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా ఈ మధ్య కోడలి పాలన మీద విమర్శలు చేశారు. రాజకీయాల్లో తలపండిన విజయరామరాజు కోడలి మీద పై చేయి కోసం చెయ్యని ప్రయత్నమంటూ లేదు. లేటెస్ట్ గా తన శిష్యుడు టీడీపీ ఎమ్మెల్సీ ద్వారంపూడి జగదీష్ ని వైసీపీలోకి పంపడానికి దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కోడలు పుష్ప శ్రీవాణి హవాని అడ్డుకోవడానికి ఆయన జగదీష్ ని బాణంగా వదులుతున్నారని చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మామా కోడళ్లు దారులు వేరే అయిపోయాయి. కొత్త గిరిజన జిల్లాగా పార్వతీపురం కావాలని రాజుగారు ఎత్తులు వేస్తున్నారు. ఇది చిరకాల డిమాండ్ అంటూ ఓవైపు టీడీపీ ఆధ్వర్యాన సంతకాల సేకరణ కూడా జరుగుతోంది. దీనికి వామపక్షాలు ఇతర ప్రజా సంఘాలు సైతం మద్దతుగా ఉంటున్నాయి. నిజానికి పార్వతీపురం విజయనగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లోనే జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. దానికి తోడు 2009 వరకు ఎంపీ సీటుగా కూడా ఉన్న పార్వతీపురం జిల్లా కావడానికి సీఎం జగన్ చెప్పిన ప్రమాణం సరిపోతుందని వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్వతీపురాన్ని జిల్లాగా చేయాలంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కురుపాంను జిల్లాగా చేయాలని ఉంది. ఆమె అందుకోసమే ముఖ్యమంత్రిని అడిగి మరీ 2వ గిరిజన జిల్లాగా అనుమతులు తెచ్చుకున్నారు. అరకు ఒక జిల్లాగా ఉంటే 2వ జిల్లా కురుపాం అవుతుందని కూడా పుష్ప శ్రీవాణి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జిల్లా అయితే రాజకీయంగా తనకు అడ్వాంటేజ్ దక్కుతుందని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి మరి. ఈ పంచాయతీ సీఎం జగన్ దాకా వెళ్ళిందని కూడా సమాచారం. ఆయన స్పందన కోసం ఉప ముఖ్యమంత్రి ఎదురు చూస్తున్నారట. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.